हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। मन वीडियो लो चाला सिंपल गा टेस्टी गा सेमे केसरी एला चेसुकोवालो चूद्दाम। चाला ईजी प्रोसेस तो चूपिंचुकोतुन्नानु। वीडियो नी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी। इला ओकसारि ट्राई चेयंडि, टेस्ट मात्रं चाला चाला बागुंटुंदंडि। लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा। ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని 1/2 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పే వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి ముందే వేసుకుంటే మాడిపోతాయండి, అందుకని జీడిపప్పు ఫ్రై అయిన తర్వాతే కిస్మిస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం. సేమియా 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. దీంట్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో సేమియాని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని బాగా ఉడకనివ్వాలి. సేమియా ఈ విధంగా ఉడుకుతుండగా ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. చూడ్డానికి కలర్ఫుల్గా కనబడాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి. దీంట్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సేమియాలోని వాటర్ అంతా బాగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి సేమియా అనేది ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువగా అనిపిస్తే కనుక మీకు స్వీట్నెస్ తక్కువ కావాలంటే 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా షుగర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయడం లేదు. షుగర్ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. షుగర్ అనేది మనకి పాకంలా దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా మధ్యలో నెయ్యి వేసుకోవడం వల్ల సేమియా అనేది పొడి పొళ్ళాడుతూ టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. సేమియా అనేది మనకి ప్యాన్ని ఇలా వదిలేసుకుంటూ దగ్గరగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి ఆల్మోస్ట్ సేమియా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. సేమియాని ఇలా వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.